డిఎం మండలం దుల్ల గ్రామంలో కాయల సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ అయినటువంటి పట్టియ్య కులమతాలను రెచ్చగొడుతూ గ్రామంలో అభివృద్ధి పేరుతో చెరువులను చెత్తతో పూడ్చి చేస్తూ సమాధులను కుళ్ళగొట్టి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి భారీ వృక్షాలను కూలగొట్టి వాటిని సుముచేసుకున్నాడు. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ కోర్టులో కేసులంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎస్సీ నాయకులు కాయల సత్యనారాయణ తెలిపారు. దీని జోలికి రాలేదు. ఇతను వచ్చి పెద్ద ఇష్టాసారంగా అక్కడ కలిపేసుకున్నారు ఇక్కడ కలిపేసుకున్నారు అనే వంకతో సాగుతో చెట్లు తొలగించేస్తూ చెరువులు కప్పెట్టేస్తూ గోళ్ళ పత్ర కొట్టేస్తూ సమాధులు కదిలించేస్తూ ఏంటి పనులు? ఈ శాస్త్రం ఏంటో అర్థం కావట్లేదు. ఇలా అన్ని తరగతుల వారు అన్ని కులాల వారు అందరూ కూడా బాధపడుతున్నారు. సర్పంచ్ ఏదో అభివృద్ధి చేస్తాడని చెప్తే ఇదేం పనులు? తుగ్లక్గా చేస్తున్నాడు ఇతను. ఇతను పరిపాలన విధానం బాగోలేదు అని అందరూ కూడా చాలా బాధపడకరంగా ఉన్నారు. రేపొద్దున అందరూ అన్ని వర్ణాలకు సంబంధించిన భూమి ఎస్సీ శ్మశానాలు ఉండకూడదు అంటాడు. ఎక్కడ ఊరికండి రోడ్ల పక్కన ఉండాలంటాడు. లేదంటే ఇక్కడ సమాధులకు చోటు సరిపోతుంది అంటే సమాధులు తీసేస్తాడంటే మనకి కొత్త సమాధులు ఏంటండి? ఇది అంతనే ఎస్సీలు అంటే ఎలా కనపడుతున్నారు? దీనికి అంత దారుణంగా ఉందా పరిపాలన? ఇంతకన్నా ముందు సర్పంచులు చేయలేదా? ఎంతో మంది సర్పంచులు చేశారు. ఎవరన్నా ఇటువంటి అక్రమానికి పాల్పడలేదండి. ఇతను నియంత్రంగా కడియం మండలం దుల్ల గ్రామానికి చేరిన కాళీ సత్యనారాయణ. నాకు వయసు వచ్చి 55 సంవత్సరాలు దాటింది. ఈ గ్రామంలో బాగోగుల పరిస్థితుల పట్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. దీన్ని పట్టించుకునే నాదులు లేని సమయంలో ఈ మీడియా వారి ద్వారాగా మా గ్రామంలో ఉండే ఈ బాధ సాధకులన్నీ కూడా మేము బాధ ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నాము. ఎక్కడైనా ప్రభుత్వం వారు దృష్టికి తీసుకెళ్తారని మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేసుకుంటూ ఈ గ్రామానికి సంబంధించిన జిల్లా పరిషత్కు ఆనుకున్న రెవెన్యూ భూమి ఇది. గత జేఎంసీ బాలయ్య గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేఎంసీ బాలయ్య గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కుష్ఠరోగులు లెపర్సీ వారికి కులాలు పెట్టుకుని చేపలు పెంచుకోమని ఇచ్చినటువంటి భూమి అండి ఈ భూమి. ఈ భూమిని కూడా ఈ ప్రభుత్వం పంచాయతీ ఏరియా వారికి పంచాయతీకి సంబంధం లేనటువంటి భూమి. ఈ భూమిలో రకరకాలుగా చెత్త చెతారాలు వేసి వేల డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు అనేక జనాలు ఇబ్బందులు పడుతుంటే ఈ చెత్త గ్రామంలో ఉన్న చెత్త అంతా పట్టుకొచ్చి ఇక్కడ వేసి దీనికి బిల్లుల రూపంలో ఈ పంచాయతీ బోర్డు వారు దాన్ని సారాంశంగా వ్యవహారం చేస్తూ ప్రజలకు అమిగారికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని గురించి ఈ గ్రామంలో చాలామంది ముందుకు వచ్చి ఇది ఇలా ఉంటుంది ఇలాగ అవుతుందని బాధపడుతున్నారు తప్ప ఆ మీడియా మిత్రులకి ఇలాగ తెలుగుపరిచి చేయాలనే ఆలోచన ఈ సంకల్పం ఎవరికి రాలేదు. మా ద్వారాగా మిత్రులు ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి